మనకు నో ఎంట్రీ అక్కడికెళితే గెంటేస్తారు అక్కడ అడుగు పెట్టామో అంతే సంగతులు ప్రపంచ వ్యాప్తంగా చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి పురాతన చరిత్ర కలిగినవి ప్రకృతి రమణీయతతో అలరించే ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలకు అభివృద్ధి చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉంటాయి కాని కొన్ని ప్రదేశాలు చూడదగినవే అయినా వెళ్ళలేం ఆ ప్రాంతాలను ప్రభుత్వాలే స్వయంగా నిషేధించాయి వాటిలో కొన్ని భయానకమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి మరి ఆ నిషేధిత ప్రాంతాలేమిటో చూసేద్దామా ఫ్రాన్స్ లోని లాస్కాక్స్ గుహలు ఎక్కడ చూసినా కనువిందు చేసే చిత్రకళా నైపుణ్యం గుహల్లోని గోడలపై రాతి పనిముట్లతో మలిచిన అందమైన చిత్రాలు ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి ఫ్రాన్స్ లో లాస్కాక్స్ గుహలు పంతొమ్మిది వందల నలభైలో బయలుపడ్డాయి మరో ఎనిమిదేళ్ల తరువాత అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వీటిని చూసేందుకు పర్యాటకులకు అనుమతించారు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ గుహలు మంచి టూరిస్టు స్పాట్స్గా మారిపోయాయి దాంతో సందర్శకుల తాకిడి పెరిగింది అయితే అరవై మూడులో ఈ గుహలను మూసేశారు పర్యాటకుల శ్వాసక్రియ వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఆ పురాతన పెయింటింగ్స్ ను ధ్వంసం చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించడంతో ఈ చర్యలు తీసుకుంది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడిన ఈ ప్రదేశానికి ప్రస్తుతం సందర్శకులను అనుమతించడం లేదు కేవలం సంరక్షకులు పరిశోధకులు మాత్రమే లోపలికెళ్లేందుకు వీలుంటుంది అండమాన్ నికోబార్లోని ఉత్తర సెంటినెల్ ద్వీపం అండమాన్ నికోబార్లోని ఈ దీవి చూసేందుకు చాలా అందంగా ఉంటుంది కానీ అక్కడికి బయటి వ్యక్తులకు ప్రవేశముండదు ఒకవేళ ఎవరైనా ప్రవేశిస్తే ప్రాణాలతో తిరిగిరారు ఈ ద్వీపంలోని అటవీ ప్రాంతంలో సెంటినెలీన్ అనే ట్రైబుల్ తెగ అరవై పేల సంవత్సరాలుగా ఉంటుంది నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతి పురాతన సమాజాల్లో ఇది ఒకటి రెండు పేల ఆరులో ద్వీపంలోకి వెళ్లిన ఇద్దరు మత్స్యకారులను ఈ తెగకు చెందిన వారు దారుణంగా చంపేశారు బయటి వ్యక్తులు దీవిలోకి ప్రవేశించి తమకు హాని కలిగిస్తారన్న భయంతో దాడి చేసి మట్టుబెట్టారు ప్రకృతికి విరుద్దంగా సాగుతూ నేటి సమాజం సకల రోగాలతో సతమతమవుతూ ఉంటే ప్రకృతి ఒడిలో సహజ సిద్దంగా జీవనం సాగిస్తున్న ఈ పురాతన తెగ మాత్రం అలాంటి వ్యాధులకు దూరంగా బతుకుతోంది అందుకే నేటితరం మనుషులు ద్వీపంలోకి ప్రవేశించి అక్కడి వారికి కూడా లేని రోగాలను అంటగట్టే ప్రమాదముందని గుర్తించిన భారత ప్రభుత్వం అక్కడికి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది బ్రెజిల్లోని ఐలాండ్ అత్యంత విషపూరితమైన పాములకు కేరా అడ్రస్ గా ఉంటుంది బ్రెజిల్లోని ఇల్హాడి క్యుమాడా గ్రాండే ద్వీపం అందుకే దీన్ని స్నేక్ ఐలాండ్గా పిలుస్తూ ఉంటారు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు ఇక్కడే ఉన్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ ద్వీపంలోని ప్రతి చదరపు మీటరుకు ఓ పాము ఉన్నట్లు తేలింది ఇక్కడున్న కొన్ని రకాల పాముల విషానికి మనుషుల మాంసాన్ని కరిగించే శక్తి కలిగి ఉంది అందుకే ఈ ద్వీపాన్ని సందర్శించేందుకు అనుమతి నిరాకరించింది బ్రెజిల్ ప్రభుత్వం ఒకవేళ రీసెర్చ్ కోసం ఏదైనా అధ్యయన బృందం వెళ్లాలనుకుంటే ఆ టీంలో ఖచ్చితంగా ఒక వైద్యుడు ఉండాలనే నిబంధన పెట్టింది నార్వేలోని స్వాల్బాద్ గ్లోబల్ సీడ్ వాల్ట్ నార్వే ఉత్తర ధ్రువంలోని పర్వత శ్రేణుల మధ్య విస్తరించిన ఈ విత్తన భాండాగారం ఒక అద్భుతం ఇక్కడ ప్రపంచంలోని అన్ని రకాల విత్తనాలను నిల్వ ఉంచుతారు మానవ నిర్మితమైన ఈ విత్తన ఖజానా అన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోగలదు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి సేకరించి ఎనిమిది లక్షల తొంభై పేల విత్తన నమూనాలు ఈ సొరంగల్లాంటి నిర్మాణంలో సంరక్షిస్తున్నారు ప్రపంచంలో అనుకోని విపత్తు సంభవించి అనావృష్టి ఏర్పడితే ఈ సీడ్ వాల్ట్ ద్వారా ఆహార భరోసాను కల్పించవచ్చు సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే దీన్ని తెరుస్తారు పరిమిత సంఖ్యలో డిపాజిటర్లను ఇందులోకి విత్తనాలను చేర్చేందుకు అనుమతిస్తారు సందర్శకులకు అనుమతి ఉండదు పంతొమ్మిది వందల ఎనబై ఆరుకు ముందు అన్ని పర్యాటక ప్రదేశాలాగానే ఉక్రెయిన్లోని చెర్నోబిల్ కూడా సందర్శకుల మనస్సులను కొల్లగొట్టేది కానీ అక్కడ జరిగిన భారీ న్యూక్లియర్ రియాక్ట్ పేలుడు చెర్నోబిల్ గతినే మార్చేసింది మూడు దశాబ్దాలుగా అక్కడ జీవం ఉనికిని ప్రశ్నార్థకం చేసింది అనుకుని ప్రమాదంతో రేడియేషన్ పెరిగిపోయి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు మరికొందరు పొట్ట చేతబట్టుకుని పారిపోయారు అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి ముప్పై ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి క్యాన్సర్ కు కారణమయ్యే రేడియేషన్ విడుదలను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు అయితే రియాక్టర్ పేలుడు ప్రభావం కనీసం ఇరవై పేల సంవత్సరాల వరకు ఉండవచ్చునని పరిశోధకుల అంచనా అందుకే అక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదు కెంచుకేలోని ఫోర్ట్ నాక్స్ అమెరికాలో పురాతనమైన సురంగాలు కలిగిన ప్రాంతం ఇది అంతేకాదు సంయుక్త బంగారు నిల్వలు కలిగిన ప్రదేశంగానూ గుర్తింపు పొందింది అందుకే ఇక్కడ శత్రు దుర్భేద్యమైన కాపలా ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఇంతటి కాపల మధ్య ఉన్న ప్రదేశం ఇదొక్కటే ఈ సొరంగంలోకి ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగాని సిబ్బంది గాని అంత సునాయాసంగా వెళ్లలేరు రకరకాల తో కూడిన కోడ్స్ ను ఉపయోగిస్తేనే ఎంట్రీ యాక్సెస్ అవుతుంది ఆ కోడ్స్ ఇక్కడి సిబ్బందికి మాత్రమే తెలుసు ఒకరి సాయం లేకుండా మరొకరు యాక్సెస్ పొందే వీలుండదు ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉండే ఫోర్ట్ నాక్స్ లోకి ఇతరులకు ప్రవేశం నిషేధించింది యుఎస్ ప్రభుత్వం సీక్రెట్ ఆర్కైవ్స్ సిటీ పర్యాటకులకు స్వర్గధామం సంగతి తెలిసిందే అయితే వ్యాటికన్ సిటీలోని సీక్రెట్ ఆర్కైవ్స్ లోకి మాత్రం ఎవ్వరికీ ప్రవేశం ఉండదు యాభై రెండో మైళ్ల పొడవు అరలున్న ఈ ప్రాచీన భాండాగారంలో కేథలిక్ చరిత్రకు సంబంధించిన ఎన్నో రహస్య పత్రాలు ఉన్నట్లు సమాచారం అందుకే సీక్రెట్ ఆర్కైవ్స్ లోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు రష్యాలోని మెట్రో టూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అతిపెద్ద రహస్య మెట్రో మార్గం ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి నలభై మధ్య కాలంలో ఈ రహస్య సొరంగ మార్గాన్ని నిర్మించారు దీనికి డి సిక్స్ అనే కోడ్ నేమ్ కూడా ఉంది శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వీలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలుపుతూ జోసెఫ్ విస్సిరోనోవిచ్ స్టాలిన్ కాలంలో ఈ సొరంగ మెట్రో నిర్మించారు ఇక్కడికి సాధారణ ప్రజలను అనుమతించారు న్యూ మెక్సికో అమెరికాలో ఉన్న అత్యంత రహస్య ప్రాంతాల్లో ఇది ఒకటి ఇక్కడ అడుగు పెట్టడమంటే మృత్యువును వెతుక్కుంటూ వెళ్లడమేనన్న ప్రచారం ఉంది ఈ ప్రాంతంలో మనుషులు జంతువులకు పుట్టిన సంకర జాతి జీవులు గ్రహాంతర వాసులు ఉన్నారని నమ్ముతారు అదే కాక ఇక్కడ భూగర్భంలో ఏవేవో ప్రయోగాలు జరుగుతున్నాయని సాధారణ ప్రజలు వెళ్లడం చాలా ప్రమాదకరమనే వదంతులు ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్కడికి ఎవ్వరిని అనుమతించడం లేదు ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికా అమెరికాలో మరో రహస్య ప్రాంతమే ఏరియా ఫిఫ్టీ వన్ ఇక్కడ గ్రహాంతర వాసులపై ప్రయోగాలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది లాస్ కు దాదాపు వంద మైళ్ల దూరంలో ఈ ప్రాంతముంది పంతొమ్మిది వందల నలభై ఏడులో గ్రహాంతర వాసులతో ఫ్లయింగ్ సాసర్ ఇక్కడ కూలినట్లు స్వయంగా సైన్యమే ప్రకటించింది అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని నిషేధిత స్థలంగా ప్రకటించారు ఫ్లయింగ్ సాసర్ ప్రమాదంలో చిక్కిన గ్రహాంతర వాసులపై ఇక్కడే ప్రయోగాలు జరుపుతున్నట్లు చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ అమెరికా రహస్యంగా ఆయుధాలు తయారు చేస్తోందనే వదంతులు కూడా ఉన్నాయి నార్త్ బ్రదర్ ఐలాండ్ అమెరికా ఇక్కడ ఒకప్పుడు ఆస్పత్రి ఉండేది టైఫాయిడ్ ఫీవర్ కలిగిన తొలి అమెరికా రోగిని ఇక్కడే గుర్తించారు అంటు రోగాలతో బాధపడే రోగులను క్రమేణా ఈ ఆసుపత్రిలో బంధించడం మొదలుపెట్టారు చివరికి అది శ్మశానంగా మారింది ఈ ద్వీపాన్ని పూర్తిగా మూసివేశారు ప్రస్తుతం ఇక్కడికి అనుమతించడం లేదు చైనాలోని సమాధి చైనా మొట్టమొదటి చక్రవర్తి క్విన్షిహాంగ్ సమాధి ప్రాంతం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బయటపడింది కొందరు రైతులు భూములు సేద్యం చేస్తూ ఉండగా సమాధి బయటపడింది రంగంలోకి దిగిన ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపి అక్కడ మట్టితో చేసిన రెండు సైనిక బొమ్మలను గుర్తించారు మరో ఎనిమిది బొమ్మలు ఉండవచ్చునని నిర్దారించారు అయితే కిన్షిహాంగ్ సమాధి ఉండడంతో తవ్వకాలను నిలిపివేయాలని ఆర్కియాలజిస్టులను ఆదేశించింది చైనా ప్రభుత్వం క్రీస్తు పూర్వం రెండు వందల పది నుంచి మూసి ఉన్న ఈ సమాధిని పరిశోధనలు తవ్వకాల పేరుతో తెరవరాదని నిర్ణయించింది మరణించిన తర్వాత మనిషికి జీవితం ఉంటుందనే చక్రవర్తి హాంగ్ నమ్మేవాడు దీంతో అతని మరణానంతరం అవసరమయ్యే వస్తువులను కూడా సమాధిలో పెట్టారు ఇక్కడ తవ్వకాలు జరిపితే అపూర్వ సంపద బయటపడే అవకాశం ఉంది అయితే చైనా ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు పైగా ఈ సమాధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది పోవ్లియా ఇటలీ వెనీస్ నగరం గురించి వినే ఉంటారు నీటి మీద తేలియాడే నగరం ఇది అంత అందమైన నగరానికి లిడో అనే నగరానికి మధ్య ఒక చిన్న అందమైన ఐలాండ్ ఉంది ఇప్పుడు ఆ ఐలాండ్లో దయ్యాలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది అందుకే దాన్ని ఐలాండ్ ఆఫ్ డెవిల్స్ గా పిలుస్తున్నారు ఎవరైనా అక్కడికి వెళితే దయ్యాలు చంపేస్తాయని ప్రచారం ఉంది శతాబ్దంలో ప్లేగు బాధితులను మొదటిసారి ఇక్కడ తెచ్చిపడేశారు తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనూ అలాగే చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అక్కడ కొన్ని భవనాలు కట్టి అప్పుడు ఆ ద్వీపంలో బతికున్న వారికి చికిత్స అందించారు అయితే అంతకుముందు అక్కడికి పంపిన వారు చనిపోయి ఆత్మలుగా తిరుగుతూ ఆ ద్వీపానికి వచ్చిన వారిని చంపుతున్నాయని ప్రచారం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ద్వీపంలోని అన్ని భవనాలను మూసివేసి తిరిగి వచ్చేశారు ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారు లేరు ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్లడాన్ని నిషేధించింది ఇలాంటి చాలా నిషేధిత ప్రాంతాలు మన భూమిపై చాలానే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి